गुड मॉर्निंग स्टूडेंट्स, SLV इंग्लिश मीडियम स्कूल तेलुगु ऑनलाइन क्लास की स्वागत। ई रोजु ऐदो तरगति पाठ्यांशंलो ऐदो पाठम अयिनटुवंटि कोब्बरी चेट्टु अने पाठ्यांशं कोसं मनं ई रोजु तेलुसुकुंदां। असलु कोब्बरी चेट्टु वल्ल उपयोगालु एंटि, కొబ్బరి చెట్లు ఎక్కడ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి, వీటి వల్ల మనం ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, వృక్షో రక్షితి రక్షితః అంటే వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయన్నమాట. అందుకే వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. ఎప్పుడు కూడా చెట్లు ఉండడం వల్ల మనకి కాలుష్యం తగ్గుతూ ఉంటుంది. చెట్లు ఏం చేస్తుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా మనం చెట్లని పెంచాలి. అందుకే ఏమన్నారు, వృక్షో రక్షతి రక్షితః, వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని చెప్పారన్నమాట అని మన పెద్దలు అంటూ ఉంటారు. అంటే చెట్లను రక్షించండి, అవి మనల్ని రక్షిస్తాయి అని, దీని యొక్క అర్థం అన్నమాట. మనం చెట్లను విరివిరిగా పెంచాలి. చెట్ల వల్ల మానవాళికి ఎంతో ఉపయోగం ఉంది. చెట్లలో కొబ్బరి చెట్టు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. చెట్లన్నింటిలోనూ కూడా కొబ్బరి చెట్టు చాలా విధాలుగా మనకి ఉపయోగపడుతుందంట. ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం తెలుసుకుందాం. ఓకే, ఈ కొబ్బరి చెట్టు తాడి చెట్టు, ఈత చెట్టు మొదలగు వాణిని పోలి ఉంటుంది. ఈ కొబ్బరి చెట్టు ఎలా ఉంటుందంట, తాటి చెట్టు, ఈత చెట్టు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఆ చెట్లను పోలి ఉంటుందన్నమాట. కానీ స్టూడెంట్ ఒకటి గమనించండి, నేను చెప్పేటప్పుడు ఏదైతే నేను రెండుసార్లు రిపీట్ చేస్తున్నానో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ క్వశ్చన్లు కూడా అవి ఎక్కువ వస్తూ ఉంటాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఇది నిలువుగా పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది, నిలువుగా పెరుగుతుంది. ఇవి ఇసుక నేలల యందు సముద్ర ప్రాంతాల్లోనూ విశేషంగా పెరుగుతాయి. ఈ కొబ్బరి చెట్లు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయంట, ఇసుక నేలలోను సముద్ర ప్రాంతాల్లోనూ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. కొబ్బరి చెట్టు బోదెను కాండము అని అంటారు. కొబ్బరి చెట్టు బోదెను ఏమని పిలుస్తారంట, కాండము అని పిలుస్తారన్నమాట. ఈ చెట్టు చాలా ఎత్తుగా పెరుగుతుంది, కానీ కొమ్మలు మాత్రం ఉండవు. కొబ్బరి చెట్టుకి కొమ్మలు ఉండవు అన్నమాట. దీనిని కాండం చుట్టూ మట్టలు ఉంటాయి. దీని కాండం చుట్టూ ఏముంటాయంట, మట్టలు అంటే కొబ్బరి మట్టలు తెలుసు కదా, కొబ్బరాకులతో మట్టలు ఉంటాయి కదా, అలాగా మట్టలు ఉంటాయి. మట్టలు చాలా పొడవుగా ఉంటాయి. ఎలా ఉంటాయంట, పొడవుగా ఉంటాయి. మొక్క నాటిన 7-8 సంవత్సరాలకు కాపుకు వస్తుంది. మనం కొబ్బరి చెట్టును ఈరోజు నాటితే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు కాపు వస్తుందంట, 7 లేదా 8 సంవత్సరాలకు ఇది కాపుకు వస్తుంది. అన్ని కాలాల్లోనూ కాయలు కాస్తూ ఉంటాయి. దీనికి సీజను, ఈ సీజన్ అంటూ ఏమీ లేదు, అన్ని కాలాల్లోనూ కూడా కాపులు కాస్తూ ఉంటాయి. కొబ్బరి చెట్టుకు నీరు విస్తారంగా ఉండాలి. అంటే నీరు ఎక్కువగా ఉంటే కాయలు బాగా కాస్తాయి అన్నమాట కొబ్బరి చెట్టుకి. మన దేశంలో కేరళ రాష్ట్రంలో ఎక్కువగా కొబ్బరి చెట్లు పెంచబడుతున్నాయి. చూడండి, ఏ రాష్ట్రంలోని కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయంట, మన దేశంలో కేరళ రాష్ట్రంలో కొబ్బరి చెట్లు ఎక్కువగా పెంచబడుతూ ఉంటాయంట. మన రాష్ట్రంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో విరివిరిగా పెంచుతున్నారు. ఈ కొబ్బరి చెట్లు ఎక్కడ ఎక్కువ పెంచుతున్నారంట, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో విరివిరిగా పెంచుతున్నారు. కొబ్బరి చెట్టుకు నారికేలము అనే పేరు కూడా ఉంది. కొబ్బరి చెట్టుకు ఏ పేరు ఉంది, నారికేలము అనే పేరు కూడా ఉందంట. అయితే కొబ్బరి చెట్టు మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.
అంటే మనుషులకి కొబ్బరి చెట్టు చాలా విధాలుగా ఉపయోగపడుతుందంట. అది ఏ విధాలుగా చూద్దాం. అందువల్లనే కొబ్బరి చెట్టుని ఏమన్నారంట, కల్పవృక్షము అని కూడా అన్నారంట. ఇందుకని మానవాళికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కొబ్బరి ఆకులే కాదు, కొబ్బరి కాయలే కాదు, కొబ్బరి బోలే కాదు, అన్ని రకాలుగా చెట్టును మొత్తం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని ఏమన్నారంట, కల్పవృక్షము అన్నారన్నమాట. ఏమన్నారు, కల్పవృక్షము అన్నారన్నమాట. అయితే పీచు తీయని కొబ్బరికాయలను బొండము అని అంటారు. పీచు తీయని కొబ్బరికాయలు ఏమంటాం మనం, కొబ్బరి బొండం అంటాం కదా, అంటే పీచు తీయకుండా. ఓకే, లేత కొబ్బరికాయల్లో నీరు అధికంగా ఉంటుంది, ఆ నీరు ఆరోగ్యకరంగా ఉంటుంది. చూసారా, కొబ్బరికాయలు ఎప్పుడైనా మనకి వేడి చేసినప్పుడు ఇలాంటప్పుడు టైంలో మనం కొబ్బరి బొండం తాగేయనుకోండి, చాలా చల్లగా మనకి ఆరోగ్యంగా కూడా ఉంటామన్నమాట. ముదిరిన కొబ్బరికాయలను కొట్టి కొబ్బరి తీస్తారు. ఆ కొబ్బరితో రకరకాల వంటలను, కూరలను, తినుబండాలను మరియు పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ కొబ్బరికాయలతో ఏం తయారు చేస్తారంటే మనం ఏం చెప్పాలి, ముదిరిన కొబ్బరికాయలు అంటే బాగా పెంకు పెట్టేసిన తర్వాత గుంజి ఉంటుంది కదా, అవి పెంకులను కొట్టి కొబ్బరిని తీస్తారు. తీసి ఆ కొబ్బరితో రకరకాల పిండి వంటలు చేసుకోవచ్చంట, కూరలు చేసుకోవచ్చంట, తినుబండారాలను చూడండి కొబ్బరి వండలో చేసుకుంటూ ఉంటారు, కొబ్బరి పచ్చడి చేసుకుంటూ ఉంటారు, కొబ్బరి కూరలు వండుకుంటూ ఉంటారు, అవునా, ఇలా రకరకాల తయారు చేస్తూ ఉంటారంట. దేవునికి కొబ్బరికాయలను కొట్టి దాని ఫలాన్ని భక్తితో నివేదనగా సమర్పిస్తారు. చూడండి, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పోయే దేవుడి దగ్గరికి వెళ్ళినా ముందు మనం ఏం పట్టుకెళ్తూ ఉంటాం, కొబ్బరికాయ పట్టుకెళ్తాం అన్నమాట. ఆ విధంగా సమర్పిస్తూ ఉంటారు. సకల దేవతలకు కొబ్బరికాయ అంటే చాలా ప్రీతి. సకల దేవతలకు, దేవుళ్ళకు, అందరికీ కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతి అంట. ప్రీతి అంటే ఏంటి, ఇష్టం. ప్రీతి అంటే ఏంటి, ఇష్టం అని అర్థం అన్నమాట. అయితే ఎండిన కొబ్బరికాయను కురడీకాయలు అంటారు. ఏ కాయలు అంటారు, కురడీకాయలు అంటారు. వానిని పగలగొట్టి ఎండబెడతారు. ఎండబెట్టిన కొబ్బరి నుండి నూనె తీస్తారు. ఎండబెట్టిన కొబ్బరికాయలను ఏం తీస్తారు, నూనె తీస్తారు. ఈ నూనెను తలకు రాసుకుంటారు, శరీరానికి పూసుకుంటారు. ఇప్పుడు వచ్చేది శీతాకాలం కాబట్టి మనం నైట్ పడుకు ముందు కానీ లేదా ఉదయాన్నే మార్నింగ్స్ 5:30-6 లేస్తాం కదా, ఆ టైంలో కొంచెం మొహానికి చేతులకి ఆయిల్ రాసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా మనకి శీతాకాలంలో చర్మం చాలా నున్నగా ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి మీరు కూడా రాసుకోండి. ఇలా ఈ కొబ్బరికాయల్లో నూనె తీస్తారు, ఆ నూనె తలకి శరీరాన్ని కూడా పూసుకుంటారు. సబ్బుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. మన సబ్బుల తయారీలో కూడా కొబ్బరి నూనె ఉపయోగిస్తారు. కేరళ రాష్ట్రంలో కొబ్బరి నూనెతో పిండి వంటలు కూడా తయారు చేస్తారు. కేరళ ఉందా, కేరళలో కొబ్బరి నూనె వేయకుండా ఏమీ తయారు చేయరంట. ప్రతీది కూడా, ప్రతి పిండి వంటలోని, ప్రతి కూరలోని ఏం వండుకున్నా సరే మన ఆయిల్ని ఎలా యూజ్ చేస్తున్నామో అలా ఆయిల్ కింద కొబ్బరి నూనె యూజ్ చేస్తారన్నమాట. మనం కూర వండుకున్నప్పుడు, ఏదైనా వండుకున్నప్పుడు మంచి నూనె వేసుకుంటున్నామా, అలాగా కేరళలో కొబ్బరి నూనె వేసుకుంటారు. కొబ్బరి నూనెతో వాళ్ళు వంటలన్నీ కూడా తయారు చేసుకుంటారు. కొబ్బరి డెక్కలను చితక్కొట్టి పీచుగా చేస్తారు. కొబ్బరి డెక్కలను చితక్కొట్టి ఏం చేస్తారు, పీచుగా చేస్తారంట. కొబ్బరి పీచుతో తాళ్ళు తయారు చేస్తారు. ఇళ్లలో కాళ్ళను తుడుచుకుంటకు పట్టాలు నేస్తారు. కొబ్బరి పీచుతో అనేక వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. మన కాళ్ళు తుడుచుకుంటాం చూడండి, ఎక్కడైనా వచ్చి బయటకు లోపలికి వచ్చినప్పుడు కాళ్ళు తుడుచుకుంటామా, అవి కొబ్బరి పీచుతో తయారు చేస్తారన్నమాట. ఇది ఇప్పుడు గొప్ప పరిశ్రమగా తయారైంది. కొబ్బరి పరిశ్రమ ద్వారా ఎందరో ఉపాధిని పొందుతున్నారు. అంటే కొబ్బరి చెట్టు అనగానే కాయలు కానించి, ఆకులు కానించి, పీచు కానించి అన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. దీని ద్వారా చాలామంది ఉపాధిని పొందుతున్నారు, అంటే ఉద్యోగాలు కూడా పొందుతున్నారన్నమాట. కొబ్బరి పెంకు వంట చెరుకుగా ఉపయోగపడుతుంది. ఎందుకని, గుంజి తీసిన తర్వాత కొబ్బరి పెంకు పొయ్యిలో మంటెట్టుకుంటారు కదా, బాగా వెలుగుతుందన్నమాట. వంటగా వంట వండుకోవడం కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. వీటితో గుండీలు చేస్తారు.
కొందరు కొబ్బరి పెంకుతో గరిటెలు తయారు చేస్తారు. కొబ్బరి ఆకులతో ఇండ్ల కప్పును నిర్మిస్తారు. చూడండి, కొబ్బరి చెట్లతో కొబ్బరి బోతో ఏం చేస్తారని అడుగుతారు. అప్పుడు మీరు ఏం చెప్పాలి? కొబ్బరి పెంకుతో గరిటెలు తయారు చేస్తారు, కొబ్బరి ఆకులతో ఇండ్ల కప్పును నిర్మిస్తారు, కొబ్బరి ఆకులతో చేపలు అల్లుతారు, కొబ్బరి ఆకుల నుండి వచ్చే ఈనెలతో చీపులు తయారు చేస్తారు, కొబ్బరి చెట్లలో పనికిరాని వస్తువు లేదు. అంటే అన్నీ కూడా కొబ్బరి చెట్టు అనగానే అన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. కొన్ని కొన్ని చెట్లు అనుకోండి, మామిడి చెట్టు అనుకోండి, మామిడికాయలు కాస్తాయి. కాసిన తర్వాత ఆ చెట్టు నుంచి మనకి ఇంకేం ఉపయోగం ఉంది? ఆకులు కానీ ఏమి ఉపయోగపడవు. కానీ కొబ్బరి చెట్లు అలా కాదు, కొబ్బరికాయలు ఉపయోగపడతాయి, కొబ్బరి ఆకులు ఉపయోగపడతాయి, కొబ్బరి బోది కూడా మనకి ఉపయోగపడుతుంది, కొబ్బరి పీచు కూడా ఉపయోగపడుతుంది. ఇలా అన్నీ కూడా ఉపయోగమే. కొబ్బరి చెట్లు పనికిరాని వస్తువు లేదు. కొబ్బరి సాగును నమ్ముకున్న రైతులకు కావలసినంత లాభము ఇస్తుంది కొబ్బరి చెట్టు. కాబట్టి కొబ్బరి చెట్టు మనకి చాలా ఉపయోగం ఉందని లెసన్ ద్వారా తెలుసుకున్నాం కదా. కాబట్టి మనందరం కూడా కొబ్బరి చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి కొబ్బరి నీళ్ళు తాగడం ఇవన్నీ కూడా చేయాలి. ఎప్పుడు కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి. ఓకే చిల్డ్రన్స్.